చాలా మంది టెక్నీషియన్స్ డాక్టర్స్ కూర్చుని మీ చిరునవ్వుని మీకు నచ్చినట్టు తీర్చిదిద్దుతారు. ఎలాంటి వారికైనా ఒక వయసు తర్వాత పళ్ళ మజ్జన్స్ అందులో వచ్చినా, పళ్ళు రంగు మారిపోయినా, పళ్ళ సైజు షేప్ నచ్చకపోయినా, ఏ ఇబ్బందులున్నా కూడా వాటిని తీర్చిదిద్దే అందమైన చిరునవ్వుని ఇవ్వడమే ఈ స్మైల్ డిజైనింగ్ అన్నది. సో ఎవరికైనా ఇలాంటి కోరిక ఉంటే ఇన్హిబిషన్స్ వద్దు, డెఫినెట్ గా కూర్చొని చేయించుకోవచ్చు. అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు పేషెంట్లందరికీ ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతాము అనే భయాలు వెంటాడుతుంటాయి. సో పర్దరెంట్లో డాక్టర్స్ ఎవరికైనా కూడా 47 బ్రాంచుల్లో కూడా ఒక రోజు టైం ఇస్తే ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అని డిజైన్ చేసి చూపెడతారు. మీరు కాన్ఫిడెంట్ గా మీరు కోరుకున్న చిరునవ్వు మీకు వస్తుంది అనుకుంటే అప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కుమార్ గారు. నమస్కారం. నమస్తే కుమార్ గారు. నమస్తే అండి, మాట్లాడండి కల్పన గారితో. నమస్కారం మేడం. మేడం మా బాబు ఏజ్ 2 ఇయర్స్ అండి. ఓకే. ఇప్పుడే యాక్చువల్ గా టీత్ వస్తున్నాయి. అయితే ఫ్రంట్ 2 టీత్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఒక చిన్న చార లాగా లైన్ లాగా వచ్చిందండి. మిల్కీ టీత్ అది ఇంకా, కానీ ఏంటంటే అది ఎందుకు వస్తుంది, మరి అది ఏమన్నా ఇంకా ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉందా అని డౌట్ వస్తుందండి. దానికి ఏంటండి, ఏం చేయాలండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఓకే, ఫైన్. బాబుకి పళ్ళపైన చారులు ఉన్నాయంటే రెండు విధాలుగా ఉంటాయండి. ఒకటి, పళ్ళు తయారైనప్పుడు తల్లి గర్భంలో కొన్ని మందులు వాడినా, పాల పళ్ళలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. శాశ్వత దంతాలు ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా. తర్వాత ఇంకోటి ఏంటి, కొంతమందికి పాలసీసా వాడినా, చిన్న పిల్లలకి అంత మందులు మనం సిరప్ ఫామ్ లో ఇస్తాం, టాబ్లెట్ వేసుకోవాలి, ఆ సిరప్ అంతా నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా ముందర పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో అది పిప్ప పన్నా పళ్ళపైన చారులు వస్తున్నాయా అన్నది క్లారిటీ కావాలి. ఒకవేళ ఇప్పుడు పాల పళ్ళలో ఉంటే శాశ్వత దంతాలు పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయండి. ఇబ్బంది ఏం పడకండి. మీరు హైదరాబాద్ అన్నారు కాబట్టి మీ బాబును ఒకసారి తీసుకుని వస్తే మేము ఒక ఎక్స్రే తీస్తాం. తీసి చూసి కరెక్ట్ గా ఉన్నాయా, అది పిప్పి పళ్ళా లేకపోతే అప్పుడప్పుడే పేరుకున్నవా, అయితే మీరు బ్రష్ చేసే విధానంలో ఏమైనా తేడా, 2 సంవత్సరాలు బాబు కూడా పళ్ళు తోవాలి, ఆ విషయం చాలా మందికి తెలియదు. 2 సంవత్సరాలు 6 నెలలకి పళ్ళు ఫామ్ అవుతాయండి నోట్లో. 6 నెలల వయసు నుంచే తల్లిదండ్రులు అందరూ కూడా వేలుకు తొడుక్కునే బ్రష్ ఉంటది, అలాంటిది తీసుకుని పిల్లలకి పళ్ళు తోమడం అనేది అప్పటి నుంచి అలవాటు చేయాలి, తోమాలి కూడా. సో మీరు అలా పళ్ళు తోమడం లేదనే ఇబ్బంది వల్ల పాచి బాగా పట్టినా కూడా చారులా కనపడతాయి. అది ఏంటి అన్నది బాబుని చూస్తే కానీ క్లారిటీ రాదు. ఒకసారి బాబుని తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వచ్చి ఒకసారి డాక్టర్ గారిని కలవండి. పిల్లల పట్ల చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, కొంతమందికి అసలు నెగ్లిజెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాలపళ్ళు ఇంపార్టెంట్ కాదు, శాశ్వత దంతాలే ఇంపార్టెంట్ అనుకుంటారు. పాలపళ్ళు 6 సంవత్సరాలకు పోతాయి అనుకుంటారు. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయండి. ఎందుకంటే పాలపళ్ళు కిందనే శాశ్వత దంతాలు ఉంటాయి. పాలపళ్ళలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కింద శాశ్వత దంతాలకి సోకి శాశ్వత దంతాలు ఆరోగ్యంగా రావు. రెండోది ఏంటి, పాలపళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి త్వరగా ఊడిపోతాయి. త్వరగా ఊడిపోతే వంకర పళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి పర్మనెంట్ టీత్ అనేవి వంకర వంకరగా వచ్చేసి భవిష్యత్తులో పిల్లలకి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేయాలి. ఎందుకంటే అందమైన పళ్ళు వరుస ఉంటుంది కదా, పిల్లలు అందంగా కనపడతారు. రెండోది ఏంటి, పిల్లలకు ఉండే హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, నోట్తో గాలి పీల్చుకోవడం, గోళ్లు కొరుక్కోవడం, పెదవులు కొరుక్కోవడం, నాలుకని పై పళ్ళు కింద పళ్ళ మధ్యన పెట్టి తొయ్యడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. ఎందుకంటే దవడ ఎముకలు కూడా కొన్నిసార్లు పెరగవు, చిన్నగా పెరుగుతాయి. నోటితో గాలి పీల్చుకునే అలవాటున్నా అది నోట్లో వేలేసుకుంటే ఖచ్చితంగా 100కి 100% పై పళ్ళు కింద పళ్ళు ఈ దవడ ఎముకలు కూడా ఎత్తొచ్చేసి మొత్తం ఈ షేప్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రౌండ్ మొత్తం పిల్లలకి షేప్ అవుట్ అయిపోద్ది. అందమైన అందంగా ఉండాల్సిన ప్లేస్ చాలా వికారంగా తయారవుతుంది. సో పిల్లలు ఎవరికన్నా కూడా ఇలాంటి సమస్యలు ఉంటే పేరెంట్స్ వెంటనే రియాక్ట్ అవ్వమని నేను పర్సనల్లీ చెప్తాను. కాకపోతే 47 బ్రాంచుల్లో కూడా కిడ్స్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నారు. కేవలం పిల్లల కోసం ప్రత్యేకంగా ఇది, దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఎవరన్నా కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల నోటి ఆరోగ్యం ఎలా ఉంది, చిరునవ్వుని అందంగా ఎలా ప్లాన్ చేయాలి ట్రీట్మెంట్ లేకుండా, పర్మనెంట్ పళ్ళు అందంగా రావాలి, ఆరోగ్యంగా రావాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి కౌన్సిలింగ్ అంతా కూడా కూర్చోపెట్టి ఉచితంగానే చెప్తారు. పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఒకవేళ జంక్ ఫుడ్ ఏదైనా తినేస్తే ఎలా క్లీన్ చేయాలి, బ్రషింగ్ ఎలా చేయాలి. బ్రషింగ్ చేయడం అనేది కరెక్ట్ గా వస్తే గనక చాలా వరకు చిగుళ్లలో వ్యాధులు, నోటి దుర్వాసన ఆపేయడం చాలా వరకు చాలా ఈజీ. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 47 బ్రాంచుల్ని కనెక్ట్ చేసే దాని నెంబరే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు. నెక్స్ట్ కాల్. హలో అలీ గారు. హలో. హలో మేడం. అలీ గారు చెప్పండి. హలో మేడం, మేము బెల్లంపల్లి నుండి మాట్లాడుతున్నాం. ఓకే అండి, చెప్పండి. పళ్ళు ఎల్లోగా ఉన్నాయి మేడం. ఇక్కడ మా లోకల్ లో ఉన్న డెంటిస్ట్ చూపిస్తే ఓకే, వాళ్ళు ఏమంటారు అంటే అవి మీకు చిన్నప్పటి నుండి ఉన్నాయండి, అవి క్లీన్ కావని చెప్తాను మేడం. దానికి ఏం చేయాలి మేడం?
సార్, ఇబ్బంది ఏం లేదు సార్. పళ్ళు పసుపచ్చిగా ఉంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా పళ్ళను తెల్లగా చేసుకోవచ్చు. కంపోజిట్ వినీరింగ్ చేసుకోండి, లామినేటింగ్ చేసుకోండి, క్రౌన్స్ వేసుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, కాకపోతే మీరు ఎలాంటి చిరునవ్వు కోరుకుంటున్నారో, ఎలా తెల్లగా మీ పళ్ళు అందంగా ఉండాలి అని అనుకుంటున్నారో అలా చేసుకోవడం ఈజీ. బెల్లంపల్లి అంటున్నారు కాబట్టి మీకు అటు మాకు వరంగల్ లో బ్రాంచ్ ఉంది, కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది, అలాగే హైదరాబాద్ లో కూడా 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వచ్చి కూర్చుని మాట్లాడండి. చిన్నప్పటి నుంచే వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండి ఫ్లోరోసిస్ బాధితులు అందరూ కూడా చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటారు. కూర్చుని ఫోటోలు చూడండి, ఫోటోలు చూసి రిజల్ట్ కరెక్ట్ గా ఉందని మీరు సాటిస్ఫై అయితే అప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, ఉదయ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. వరంగల్ నుండి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, ఆ మిసెస్ కి దౌడకి 2 పనులు అటు పక్క ఇటు పక్క కూలు పడ్డాయండి. ఓకే, దానికి ఇక్కడ లోకల్ లో ఉంచుకుంటే రూట్ కెనాల్ చేయాలన్నారు. దానికి ఏమన్నా ఈ లేజర్ ద్వారా ఇంకేమన్నా రూట్ కెనాల్ కి దీనికి లేజర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చెప్తాను చూడండి, రూట్ కెనాల్ అనేది తప్పనిసరి. రూట్ కెనాల్ అంటే భయపడాల్సింది ఏం లేదు. పన్ను మీరు అలా హోల్స్ పడిని తీసేయాలి, తర్వాత ఇలాగే మీరు ఒక 6 నెలలు వదిలేస్తే ఆ పన్ను తీసేసే పరిస్థితికి వస్తుంది. అలా తీయకుండా మీ ఒరిజినల్ పళ్ళనే వాడుకునేటట్టు రిపేర్ చేసి ఇస్తారనమాట. అంటే పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేసి మరి దానిపైన తొడుగులు వేయడం ద్వారా మీరు ఆ పన్నునే జీవితకాలం వాడుకోవచ్చు. డాక్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, దాని ప్రకారం వెళ్తే వాడుకోవచ్చు. అయితే మేమేం చేస్తామంటే రూట్ కెనాల్ చేసినప్పుడు, రూట్ కెనాల్ చేసిన తర్వాత దాన్ని లేజర్స్ కూడా వాడతాము. లేజర్స్ వాడడం వల్ల ఏమవుతుంది, 100% సక్సెస్ రేట్ ఉంటుంది, తక్కువ సిట్టింగ్స్ లో పూర్తయిపోతుంది. తర్వాత మళ్లీ పెయిన్ రావడం, మళ్ళీ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ చూడడం అలాంటివి ఏమీ లేకుండా 99% సక్సెస్ రేట్ ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఎందుకంటే లేజర్ వాడతాం కాబట్టి. సో రూట్ కెనాల్ లో లేజర్స్ వాడడం వల్ల రెండు కలిపి చేయాలి తప్ప, లేజర్స్ ఒకటే చేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ కాదండి. మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి హన్మకొండలో బ్రాంచ్ ఉంది. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి మీ వైఫ్ తీసుకుని వెళ్లి కూర్చుని మాట్లాడండి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ రూట్ కెనాల్ తీసుకెళ్లారు, చేయించాలని నిర్ణయం తీసుకున్నారు, ఐ రియల్లీ అప్రిషియేట్. నెగ్లెక్ట్ చేయకండి, పళ్ళు పోగొట్టుకుంటే మళ్లీ రావు. పిప్పి పళ్ళు అనే సమస్య చాలా చిన్న సమస్య. ముగ్గురిని తీసుకుంటే ఈ రోజుల్లో ముగ్గురులోనే కనపడుతున్నాయి ఈ పిప్పి పళ్ళు అనే సమస్య. పిప్పి పళ్ళని అలా వదిలేస్తే ఏమవుతుంది, ఆరోగ్యంగా ఉండే పన్ను పోతుంది. దాన్ని ట్రీట్ చేసుకుంటే అదే పన్ను జీవితకాలం ఉంటుంది. పళ్ళ పైన నల్లటి తెల్లటి మచ్చలు కనిపించగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టించుకోండి. లేదు మరింత లోతుగా అయిపోయింది, బాగా పెయిన్ వస్తుంది, పంటి నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్తే రూట్ కెనాల్ చేసుకుని పైన తొడుగు వేసుకోండి. జీవితకాలం మీ పన్ను మీ నోట్లోనే ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పిప్పి పళ్ళని అలానే పెట్టుకుంటారు, ఒక పక్క అంతా పిప్పి పళ్ళు ఉంటే రెండో పక్కన వాడుకుంటూ గడిపేస్తా ఉంటారు. ఫైనల్లీ ఒక 4-5 సంవత్సరాలు అయ్యేసరికి విపరీతమైన దుర్వాసన వల్ల స్టార్ట్ అవుతుంది. పిప్పి పళ్ళ నోట్లో ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకోవడం, అది జనరల్ గా శరీరం అంతా వెళ్తా ఉంటుంది మీరు తిన్న ఆహారంతో పాటు. రెండోది ఏంటి, వాసన వస్తూ ఉంటుంది, ఎందుకంటే పిప్పి పళ్ళు అంటే రంధ్రం కదండి, రంధ్రంలో ఆహారం అంతా తిని మీరు సరిగా క్లీన్ చేసుకోలేరు, అప్పుడు ఏమవుతుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది పిప్పి పళ్ళ వరకే ఆగుతుందా, కింద నుండి చిగుళ్ళని ఎముకని పాడు చేసి మొత్తం చిగుళ్ళ వ్యాధి అంతా వస్తుంది. కొంతమందికి చిన్న చిన్న ముక్కలు ముక్కలు ముక్కలుగా పళ్ళు ఉంటాయి, సగం విరిగిపోయిన పళ్ళతో నోట్లో ఉంటారు, అక్కడంతా కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదండి. పన్ను మొత్తం నోట్లో ఉంచుకోండి, లేకపోతే పన్ను మొత్తం తీసేయండి. చిన్న చిన్న ముక్కలతో మటుకు నోట్లో ఉండడం కరెక్ట్ కాదు, అది ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తుంది. ఓకే, అయితే చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లలు అప్పటి నుంచే ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించడం అవసరమా లేదా, అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కలవాలి? చిన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద సమస్యలు లేకుండా చాలా ఈజీగా ఆపేయవచ్చు. పిల్లలకి డాక్టర్ గారు అలవాటు అవుతారు. చిన్నప్పటి నుంచే బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే చిగుళ్ళ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, పళ్ళ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ఈ మూడు విషయాలు క్లియర్ గా ఎవరికి తెలిసినా కూడా అసలు నోటి సమస్యలు అనేవి జీవితంలోనే రావు. అందుకే పిల్లల కోసం కిడ్స్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ నెంబర్ కాల్ చేసి రావచ్చు. ఓకే, అండ్ అందమైన పల్వర్స్ రావాలి అంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు? అవునమ్మా, నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, పిల్లల్ని రెగ్యులర్ గా డాక్టర్ తీసుకెళ్లడం వల్ల చాలా చక్కగా ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా పళ్ళ వరుస పై ఎముక కింద దవడ ఎముకను కూడా కరెక్ట్ గా పెరిగేటట్టు చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దాన్ని మయో ఫంక్షనల్ ట్రీట్మెంట్స్ అంటారు. నిజంగా పిల్లల పట్ల అంత అవగాహన కావాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళ చిరునవ్వుని దవడ ఎముకల్ని ప్లాన్ చేయాలి అంటే పేరెంట్స్ ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. దాన్ని కరెక్ట్ గా ఏం చేయాలని మేము క్లియర్ గా గైడ్ చేస్తాం. ఓకే, అండ్
షుగర్, బీపీ, ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలాంటి వాళ్ళు కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవచ్చు? డెఫినెట్ గా చేయించుకోవాలి. ఇప్పుడు షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, గుండె జబ్బులు వచ్చినా వీళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా ఇవి వచ్చింది కాబట్టి నోటి దుర్వాసన వస్తుంది, పళ్ళు త్వరగా ఊడిపోతాయి అని కంక్లూషన్ కి వచ్చేస్తున్నారు. అలా ఎప్పుడు జరగదండి, అసలు జరగనే జరగదు. రెగ్యులర్ గా మీరు మీ డయాబెటిక్ ప్రొఫైల్ తో పాటు ఒకసారి వచ్చి డాక్టర్ గారితో సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి, అంతకు మించి ఏమి చేయించుకోవద్దు. మీకు నోటి దుర్వాసన ఉండదు, పళ్ళు కూడా త్వరగా ఊడిపోవడం అనే సమస్య ఉండదు. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మీరు వాడే మందులను బట్టి, మీ షుగర్ రిపోర్ట్లను బట్టి డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ చేస్తారు తప్ప మీ పరిస్థితులకి అనుగుణంగానే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇలా మీరు రెగ్యులర్ గా విజిట్ చేసి క్లీన్ చేయించుకోవడం వల్ల మీ పళ్ళు అనేవి జీవితకాలం ఉంటాయి. పైగా సగం సగం పళ్ళు ఊగులాడుతున్నా, సగం విరిగిపోయి ఉన్నా, అరిగిపోయి ఉన్నా, పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నా వీళ్ళందరికీ కూడా నెగ్లెక్ట్ చేయకండి. దానికి సరైన ట్రీట్మెంట్ ఉంది. చక్కగా తొడుగులు వేయడం ద్వారా అరిగిపోయిన పళ్ళ లెంత్ పెంచి మీరు నమలడానికి వీలుగా తయారు చేస్తారు మీ ఒరిజినల్ పళ్ళు పీకగుండానే. అలాగే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి, స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి, అన్ని నమిలి తినడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఎలాంటి సమస్యలు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడే అవకాశం మటుకు పూర్తిగా ఉంది. పార్థ డెంటల్లో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎలాంటి భయాలు వెంటాడుతున్నా కూడా మాతో కూర్చుని డిస్కస్ చేయొచ్చు. అలాగే మేము ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకుని వచ్చాం. అలాగే తెలంగాణ రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ స్కీమ్స్, హెల్త్ కార్డు ఉంటే అమీర్పేట్ బ్రాంచ్ లోని ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నిజంగా మీకు ఎవరికైనా హెల్త్ కార్డ్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అమీర్పేట్ బ్రాంచ్ లోని ఆరోగ్యశ్రీ స్కీమ్ లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగానే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మీరు. రైట్ డాక్టర్ గారు, సో ఈ దంత సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి సంబంధించి పార్థ డెంటల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తుందో మీరు చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ